హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెనెట్స్ కిచెన్. ఈ రోజు మనం ఎంతో టేస్టీగా ఉండే మసాలా గ్రేవీ చికెన్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా దానికి కావలసిన పదార్థములు: 1 కేజీ చికెన్, గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, టమాటోస్, జింజర్ గార్లిక్ పేస్ట్, కోకోనట్, చెక్క, లవంగాలు, గసగసాలు అండ్ జీడిపప్పు పేస్ట్ అండి. చెక్క, లవంగాలు, గసగసాలను ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. మసాలా దినుసులు, బిర్యానీ ఆకు అన్నీ ఉంటాయి కదండీ, అవన్నీ. ఇప్పుడు స్పైసెస్ అన్నమాట: సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, పెప్పర్ పౌడర్, గరం మసాలా, కొరియాండర్ పౌడర్, ఆల్ స్పైసెస్, ఆయిల్, కొరియాండర్, కర్రీ లీవ్స్. ఇప్పుడు మనం తయారు చేయే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుందాం. చికెన్ కర్రీ కదండి, ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ కూడాను బాగా హీట్ అయిన తర్వాత ఆల్ స్పైసెస్ ఉన్నాయి కదండి, బిర్యానీ మసాలా దినుసులు అన్నీ కూడాను ఒక్కొక్కటిగా మనం యాడ్ చేసుకుందాం. ఫస్ట్ బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు. లవంగాలు గిల్లి వేసుకోవాలంటండి, అలా వేసుకోవడం వల్ల పేలవు అంటారు, బట్ నాకైతే పేలింది. బాగా చిటపటలాడుతున్నాయండి, బాగా ఇదో పేలుతూ ఉన్నాయి, చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. స్టార్ ఫ్లవర్, ఇలాచి, అనాస పువ్వు, వీటిని ఏమంటారో నాకు కరెక్ట్గా ఐడియా లేదండి, బ్లాక్గా ఉంటాయి అవి కూడాను. లాస్ట్లో జాజికాయను కూడాను దంచి వేసుకోవాలి. ఇలా ఆల్ స్పైసెస్ అన్నీ కూడాను వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాం. అన్నీ ఒకేసారి వేసుకోవచ్చండి, నేను మీకు చూపించడం కోసం ఒక్కొక్కటి వేశాను. నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ మీద పడుతుందండి, చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి, అవి కూడాను కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకుందామండి, మరీ మాడిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ కూడాను మంచిగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలంటే కాస్త సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ అండి, మరి కంప్లీట్ కర్రీ మొత్తానికి నేను యాడ్ చేయట్లేదు. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేసి బయటకు వచ్చేసి ఆనియన్స్ త్వరగా సాఫ్ట్గా కుక్ అవుతాయి అన్నమాట, సాఫ్ట్ అయిపోతాయి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకొని 1-3 మినిట్స్ వరకు మనం మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు 1-2 మినిట్స్ తర్వాత చూడండి, చక్కగా ఫ్రై అవుతున్నాయి కదా, తిప్పుతూ చేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయినాయి కదండి, దీనిలో ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ మొత్తం పచ్చి వాసన అంతా పోయే వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత అడుగంటుతో ఉంటుందండి, చూసుకొని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి, మాడిపోకుండా చక్కగా మనం అడుగు వరకు కదిలిస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ తగ్గించుకొని 1-3 మినిట్స్ వరకు మనం ఫ్రై చేసుకుందాం, మాడిపోకుండా ఉంటుంది తగ్గించి పెట్టుకోవడం వల్ల. ఇప్పుడు 1-2 మినిట్స్ తర్వాత చూడండి, చక్కగా ఫ్రై అయింది కదా,
అలా మనం ప్రతి నిమిషానికి ఒకసారి కలుపుకుంటూ ఉండడం వల్ల మాడిపోకుండా చక్కగా ఫ్రై అవుతాయి. ఫ్లేమ్ ని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కరివేపాకుని యాడ్ చేసుకుందాం. నీటిగా కడిగి పెట్టుకున్న కరివేపాకు ఉంది కదండి, ఆ కరివేపాకుని యాడ్ చేద్దాం. ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. కాస్త ఫ్లేవర్ ఎక్కువవుతుంది కరివేపాకు వేయడం వల్ల. దీనిలో ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాం. కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్ కి పడతాయండి, అందుకే మనం ఈ మసాలా దినుసులు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే చికెన్ కి మసాలా అంతా పడుతుంది. ఇప్పుడు మనం నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ ని వేసుకుందాం. మసాలా అంతా వాటికి పట్టేలాగా చికెన్ పీసెస్ అన్నిటిని మనం కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 5 మినిట్స్ కి ఒకసారి మనం బాగా సిమ్ లో పెట్టేసుకొని స్టవ్ ని 5 మినిట్స్ కి ఒకసారి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. కింద మాడిపోతూ ఉంటుందండి, అలా మాడిపోకుండా 5 మినిట్స్ కి ఒకసారి మనం మూత తీసి చక్కగా మిక్స్ చేసుకుంటూ ఉందాం. ఈ చికెన్ లో మనం ఫస్ట్ ఏ వాటర్ ఏమి యాడ్ చేయట్లేదండి. ఈ చికెన్ సిమ్ లో పెట్టేసి కుక్ చేసుకోవడం వల్ల ఆ చికెన్ లో ఉన్న వాటర్ అంతా కూడాను ఇప్పుడు బయటికి వస్తుంది. ఇలా మనం 2-3 మినిట్స్ కోసారి చక్కగా తీస్తే చూడండి వాటర్ అంతా వచ్చేసింది బయటికి. ఆ చికెన్ లోని వాటర్ అంతా బయటికి వస్తేనే చికెన్ చాలా టేస్టీగా ఉంటుందండి. అప్పుడు ఈ లోపలికి మళ్ళీ మసాలా అంతా కూడా పడుతుంది అన్నమాట. మనం తగ్గించి చేసుకోవడంలో స్టవ్ని బాగా తగ్గించేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. హైలో పెడితే మాడిపోతుంది, సరిగ్గా కుక్ అవ్వదు, ఫ్లేవర్స్ అనేవి చికెన్కి పడదు. ఇలా మనం 2-3 మినిట్స్ ఒకసారి చెక్ చేసుకుంటూ ఇలా తిప్పుకుంటూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది, చికెన్ కూడా బాగా కుక్ అవుతుంది. దీనిలోకి మనం కాస్త కారం యాడ్ చేద్దామండి. అన్నీ ఉన్నాయి కదండి, ఇప్పుడు మసాలా అన్నీ కూడా మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకుందాం. మనకి ఎంత కావాలంత తగినంత కారం, కారం కాస్త ఎక్కువగానే పడుతుంది నాన్ వెజ్ కదా. కాస్త పెప్పర్ కూడాను యాడ్ చేస్తున్నాను. పెప్పర్ పౌడర్, సాల్ట్ కొంచెమే వేసాను కదండి స్టార్టింగ్లో, ఇప్పుడు కర్రీకి సరిపడా అంతా యాడ్ చేస్తున్నాను. గరం మసాలా, ఇది ఆల్ స్పైసెస్ పౌడర్ అండి. బిర్యానీ మసాలా దినుసులన్నీ కలిపి పౌడర్ చేసుకున్న పౌడర్ అనమాట, అది ఆల్ స్పైసెస్ పౌడర్. లాస్ట్లో ధనియా పౌడర్. ఇవన్నీ కూడా ముందే ఎందుకు వేస్తున్నామంటే చికెన్లోకి ఈ మసాలా అంతా కూడా పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ పీస్ మాత్రం. చికెన్లోకి ఆ మసాలా అంతా కూడా పడుతుంది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పీస్ వచ్చేసి. సో అందుకే మనం ముందుగానే వేసుకొని ఇవన్నిటిని ఫ్రై చేస్తాం. ఇప్పుడు మనం మూత పెట్టుకొని మరి కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మనం మూత ఓపెన్ చేసుకొని మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా మరొకసారి కలుపుకోవాలి. అడుగంటి పోతుందండి, చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి. ఇలా తిప్పుకొని చక్కగా పట్టుకోవాలి. ఇప్పుడు టమాటోస్ ఉన్నాయి కదా, వాటన్నిటిని యాడ్ చేసేసుకుందాం. నేను 2 టమాటోస్ తీసుకున్నానండి. 2 టమాటోస్ని యాడ్ చేసుకొని అవి కూడా సాఫ్ట్ అయ్యే వరకు
వాటిని కూడా మనం మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొనే చేసుకోవాలి. ఇవన్నీ కూడా హైలోనూ పెట్టకూడదు, మరీ స్లోగానూ పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు టమాటోస్ సాఫ్ట్ అయ్యింది. ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి కొబ్బరి, పచ్చి కొబ్బరి. దానిలో గసగసాలు, చెక్క, లవంగాలు ఫ్రై చేసి ఇందులో వేసి మళ్ళీ జీడిపప్పులను కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిపి మిక్స్ చేసుకున్నానండి పేస్ట్. ఇది మనకి బాగా గ్రేవీ ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కూర కూడా చిక్కగా చాలా బాగుంటుందన్నమాట, అంటే థిక్గా చాలా బాగుంటుంది. సో ఇవన్నీ కూడాను మనం మర్చిపోకుండా యాడ్ చేసుకోవాలి. అదే బౌల్లో కాస్త వాటర్ యాడ్ చేసుకొని కర్రీకి మనకి కావాల్సినంత వాటర్ని యాడ్ చేసుకున్నాం. మసాలా కర్రీ అంటే ఈ చెక్క, లవంగాలు, కొబ్బరి, గసగసాలు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. గ్రేవీ కోసం మెయిన్ వచ్చేసి గ్రేవీ కోసం కొబ్బరి, జీడిపప్పు అన్నమాట. ఈ ఆల్ స్పైసెస్ అన్నీ వేసాం కదండి, అవన్నీ మసాలా స్మెల్ అన్నమాట. ఫ్లేవర్ అన్నీ కూడా చాలా మంచి ఫ్లేవర్ వస్తాయి. ఇప్పుడు మిశ్రమం మొత్తం బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకోవాలి, అప్పుడే మాడిపోకుండా వస్తుంది. ఆయిల్ అంతా కూడా పైకి వచ్చే వరకు సిమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి. అయితే ముందుగా మనం కాస్త కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. కాస్త కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుందాం. ఇది కూడాను 2-3 మినిట్స్కి ఒకసారి సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. 2-3 మినిట్స్కి ఒకసారి మనం కుక్ చేసుకుంటూ ఉండాలి. మాడిపోకుండా చక్కగా తిప్పుకుంటూ ఉంటే అడుగంటిపోకుండా ఉంటుంది. రెండు సిమ్లో పెడితేనే ఎంతగా కుక్ అవుతుందో. మసాలా వేసిన తర్వాత చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి. అలా మొత్తం కలుపుకొని మనం 2-3 మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకుంటూ మూత పెట్టి తీసి కుక్ చేసుకోవాలి. అదంతా పైకి వచ్చేసింది కదండి, కర్రీ అంతా కుక్ అయిందండి. ఇప్పుడు ఫైనల్లో మనం కాస్త కొరియాండర్ యాడ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఓకేనండి, కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మన మసాలా గ్రేవీ చికెన్ రెడీ. ఇది చపాతీలోకి, బిర్యానీలోకి, దేనిలోకైనా బాగుంటుంది. అందరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే మసాలా గ్రేవీ చికెన్. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్స్ని నాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.